వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో భారీ వర్షాల కారణంగా గత వారం రోజుల నుంచి భారీ వర్షం కురవడం వల్ల ఇల్లు పైకప్పు కూలి ఆ ఇంట్లో నివసించడానికి వీలు లేకుండా ఇల్లు కూలిపోయింది. జిలుకరి రాజశేఖర్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిలుకరి రాజశేఖర్ సన్నాపేకర్ స్వామి, దోమకొండ నివాసిని, కామారెడ్డి జిల్లా పల్గడ్డ ప్రాంతానికి చెందినవాడిని. అయితే గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వంట రూము, అదేవిధంగా వరండా, పెద్దిల్లు మూడు పైకప్పులు కూలి మాకు నివాసానికి యోగ్యంగా లేకుండా తయారైంది. దీనికి మరి మేము కట్టుకునే పరిస్థితుల్లో లేము, బీదరికంలో ఉన్నాము. కనుక స్థానిక గౌరవ ఎమ్మెల్యే గంపవర్ధన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మాకు ఇల్లు కట్టుకోవడానికి మీరు నిధులు మంజూరు చేసినట్లయితే మేము గృహలక్ష్మి కింద పెట్టుకొని మేము ఇది చేస్తాం. అది కూడా నేరుగా అకౌంట్లోకి వచ్చేటట్టు చేయండి. మధ్యలో ఫైర్ రేవీలు వాళ్ళ మధ్యలో మేము తిరగడం, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసుతో, ఈ ఆఫీసుతో, ఈ లీడర్స్తో తిరగకుండా మీరు వెంటనే ఇల్లు పరిశీలించి మా ఖాళీ స్థలం ఉన్నది, మాకు ఆ ఖాళీ స్థలం మేము కట్టుకుంటే మాకు కొన్ని ఏళ్ళు పోతుంది, మీ పేర్లు కూడా చిరస్థాయిగా నిలుస్తాయి. కనుక నాకు ఉన్న మూడు రూమ్లు పైన రంధ్రాలు పడి వర్షం పడి ఉండరాకుంటున్నది. మా భార్య పిల్లలను కూడా వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంచాల్సిన అవసరం వచ్చింది. కూలిపోయి ఇలా ఈ దశకు చేరింది. ఇక్కడ ఉంటే ప్రాణ నష్టం జరిగేది ఉంది. కనుక మీరు వెంటనే స్పందించి మాకు సహాయం, ఆర్థిక సహాయం వెంటనే ఏక మొత్తంలో మా అకౌంట్లకు వేస్తేనే మేము కట్టుకోగలుగుతాము. ఇన్స్టాల్మెంట్లలో 3 లక్షల అట్లా వేస్తే అది కాదు, డైరెక్ట్గా వేసేసేసి అకౌంట్లకు వేసేస్తే మధ్యలో ఫైర్ కార్లు అనేది బంద్ అయిపోతుంది. దానివల్ల ఈ పేద ప్రజలకు, ఇల్లు లేని వాళ్లకు మీరు సాయం చేసినట్టుంటుంది. వాళ్ళు మీరు చిరస్థాయిగా గుర్తుంటారు. మళ్ళీ మిమ్మల్ని గెలిపించే అవకాశము 100% ఉంటుంది. గంపవర్ధన్ గారికి, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరు ఈ విషయంలో తొందరలో స్పందించి వెంటనే వాళ్లకు నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్లకు జమ అయ్యేటట్టు చేయాల్సిందని విన్నపిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు రాజశేఖర్, దోమకొండ, కామారెడ్డి జిల్లా, పల్లగడ్డ ప్రాంతం.